హలో హలో హలో, ఎలా ఉన్నారండి అందరూనే? మరి రీసెంట్గా ఎలరే కొనలోడ్ అయ్యింది, మరి కొత్తగా గ్రామ్ బాబు అని మొదలెడుతున్నాం. మీకోసమే మంచిగా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి మరి ఈ గ్యాప్లోనే మీకు ఒక యాప్ గురించి చెప్పబోతున్నాను అనమాట. అదే బినోమో హానెస్ ట్రేడింగ్ యాప్. ఈ యాప్ గూగుల్ ప్లేస్టోర్లో కానీ యాపిల్ యాప్ స్టోర్లో కానీ దొరుకుతుంది. ఈ యాప్ని యూస్ చేసి మీరు పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ గూగుల్ అండ్ అమెజాన్ స్టాక్స్లో మనీ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇందులో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు ఇన్వెస్ట్ చేసిన స్టాక్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందని చెప్పి గ్రాఫ్ ద్వారా ఫోర్కాస్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ కంపెనీలో 700 రూపీస్ మనీ ఇన్వెస్ట్ చేశాను అండ్ నా గ్రాఫ్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందని చెప్పి ఫోర్కాస్ట్ చేశాను. లెట్స్ సీ ఏమవుతుందో. ఎస్, గ్రాఫ్ వాల్యూ ఇంక్రీజ్ అయింది అండ్ నా ప్రెడిక్షన్ కూడా కరెక్ట్ అయిందనమాట. ఇప్పుడు ఈ అమౌంట్ని మీరు బ్యాంక్ ద్వారా కానీ పేటీఎం ద్వారా కానీ విత్డ్రా చేసుకోవచ్చు విత్ మినిమం అమౌంట్ ఆఫ్ 350 రూపీస్. ఒకవేళ మీరు మేము యూస్ చేసిన ప్రోమో కోడ్ యూస్ చేస్తే కనుక ఆ అమౌంట్ అనేది డబుల్ అవుతుంది. మీరు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీ డెమో అకౌంట్లోకి 65,000 రూపీస్ వస్తాయన్నమాట. దీన్ని మీరు యూస్ చేసుకొని ట్రేడ్ ప్రాక్టీస్ కానీ లెర్నింగ్ స్ట్రాటజీస్ కానీ యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకేం ఆలోచిస్తారండి బాబు, డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఎంజాయ్ చేయండి, అదే ట్రేడింగ్ చేయండి. ఓకేనా? బాయ్. రామా వెయిట్ చేస్తున్నాడు. ఇంకెళ్దాం. అమలారా, అయ్యలారా, ఆ బెల్ ఐకాన్ ఏదైతే ఉందో అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక మా నోటిఫికేషన్స్ అన్నీ మీ దగ్గరికి వస్తాయి. థ్యాంక్ యూ. హ్యాబిట్ షుడ్ బి నిప్పుడు ఇన్ ద బడ్. దురలవాట్లను మొగ్గగా ఉన్నప్పుడే తుంచి వెయ్యాలి. ముందు అన్ని రాసినందుకు నరికేయాలి. ఏంట్రా ఇది, ఇంగ్లీష్ కన్నా తెలుగు చదవడమే కష్టంగా ఉంది. ఈ బ్రిటిష్ వాళ్ళు మనకు స్వతంత్రం ఇచ్చారు అని అనుకుంటాం కానీ పగ మొత్తం ఈ భాషలో తీర్చేసుకుంటున్నారు. ఈ అచ్యుత్ గారు చెప్పినట్టు ఇంగ్లీష్ సినిమాలు చూడటమే బెస్ట్ ఏమో. సరే చూద్దాం. అమ్మాయి హీరోగాడు అమెరికా వెళ్తున్నాడు అన్న ఒక్క విషయంతో చూస్తున్నాను కానీ ఏం మాట్లాడుతున్నారో మీరు అసలు ఏం చేస్తున్నా? రేపటికి బట్టలు వేసి సర్దుకున్నావా? మై ప్యాకేజెస్ రెడీ టు షిప్డ్. టైటానిక్ షిప్డ్. ఏదో రేపే అమెరికా వెళ్తున్నట్టు ఏంట్రా ఇంగ్లీష్? నువ్వు వెళ్ళేది సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా ఇంగ్లీషే మాట్లాడతారు నానా. ఈ తెలుగు మీడియం కొంతెట్టుకుని తడబడ్డావు అనుకో, మనల్ని తక్కువ వచ్చిన వేస్తారు. అందుకని వ్యాపారాలు అనేది చేస్తుంటానే. ఆయన ఎందుకు వచ్చిన ఇంగ్లీష్ కంపెనీలు రా, సూపర్గా రేసెరువులు చేసుకోవచ్చు కదా, ప్రాణం ఆగుంటుంది. నువ్వు దేహో తాత చేశాడు కదా, మళ్ళీ నన్ను ఇందులోతో ఇందులోకి వెళ్ళినానా? చెప్పొచ్చు. చెప్పిన పాటే సరేలే నానా. ఐ మిస్ యూ. సర్లేరా, అమ్మతో చెప్పి బ్యాగ్లో పెట్టేస్తాను. యాదవ్ చాక్లెట్లు తిని అలవాటు పోలేదు. అమెరికా వెళ్ళి ఏం చేస్తాడు? ఎలాగయ్యాలరా, అట ఇట చెప్పరా నాయన? అవా ఎలా కట్టాలరా ఇట అయ్యి? ఒరే బాలరాము, బాలరాము ఏడరా? ఒరే టై ఎలా కట్టాలరా? ఏంటో టైలో ఏంటో. ఒరే ఎందుకంటావేంట్రా, సాఫ్ట్వేర్ కంపెనీలో టై అనేది మస్ట్ అండ్ షుడ్ రా. ఇప్పుడు దేవాలయాలకు చెప్పలేసుకోండి వెళ్ళకూడదు, అలాగే సాఫ్ట్వేర్ కంపెనీకి టై కట్టుకోకుండా వెళ్ళకూడదు. అదంతే అమెరికా రూలు, అలాగైతే అమెరికా పంపిస్తారు. అర్థమవుతుందా? నీకు వచ్చారా అంతకనే? నాకు రాదు. ఎలారా బాబు, మొట్టమొదటి సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అయిపోతున్నారా? సాఫ్ట్వేర్ కంపెనీలో అమ్మాయిలు ఉంటారా, తెల్లగా ఉంటారు, 24 గంటలు ఏసీలో ఉంటారు కదా, అందుకేనేమో పన్నీరు ముక్కలు తినేసి మంచి కలర్ వచ్చేస్తారు, కళ్ళు పేలిపోతాయి చూసినప్పుడు. నీ కళ్ళు ఎప్పుడు పేలిపోయినాయి? మన డిఎల్ఎఫ్కి వెళ్ళినప్పుడు మ్యాగజైన్తో చూసాంలే. ఊర్లో బాగానే ఉండేవాడు కదరా, ఎక్కడికి వచ్చాక ఈ అదవలవాటు మొదలైన అనమాట. అయిపోయా సర్లే, వాట్సాప్లో లొకేషన్ పంపాను కదా, తొందరగా వెళ్దాం. అక్కడ రాను. అక్కడ రానంటావేంటి? ఒరే నాకు ఇక్కడ ఏం తెలుసురా బాబు, అక్కడ వరకు ఎలా వెళ్ళాలరా? ఫస్ట్ దిగగానే బస్సు ఎక్కు, ఆ తర్వాత మెట్రో ఎక్కు, ఆ తర్వాత ఆటో ఎక్కు, అంతే. ఓ ఇన్నక్కల పోయి సాయంత్రం వస్తావా?
సరే సాయంత్రం వస్తాను, నేను అక్కడే ఉంటాను, నేను తీసుకెళ్ళిపోతాను. సాయంత్రం పక్క వస్తావు కదా? పక్క. సర్లే డిఆర్ఎఫ్ కంటాను. వెళ్ళి వెళ్ళు. యా అమ్మ. ఒరే బాబు రారా బాబు, వీడియో నుంచి బయటకు వచ్చి నాకు కట్టరా, నీకు దాన్న పెడతాను. తెలుగులో చెప్పచ్చు కదరా బాబు, నీ అమ్మరే మాట్లాడగా ఇంగ్లీష్. ఎవడని అడిగినా ఆగే ఆగే అంటారు, కానీ ఎవడ మాట్లాడేటి? ఏదో నొక్కేద్దాం. లల్లల్లా ఏటిది? ఇదేటి భీమవరం బస్ స్టాండ్లో బస్సులు పెట్టినట్టు ఎలా పెట్టారు? మందెందుకు ఏ ఫ్లోరా? థర్డ్ ఫ్లోరా? కాన్ఫరెన్స్ రూమ్. నైస్, నో స్పెల్లింగ్ మిస్టేక్స్. ఒడ్డియమ్మ, ఒక్కనా కొడుకు కూడా టై కట్టలేదు. ఇంకే వెళ్తారా బాబు ఆన్ సైట్కి? ఎలాగో రెండు నెలలు వెళ్ళిపోతాం కదా, ఇడికి ఇచ్చేద్దాం లే టై, తీసుకుంటావా? హలో ఆల్, గుడ్ మార్నింగ్. ఎవడలేదు. హ్యాడ్ యూ బ్రేక్ఫాస్ట్? తినవండి. దట్స్ కూల్. ఓకే, వెల్కమ్ టు ద టీమ్. ఐఎమ్ ప్రసాద్, వర్కింగ్ సిన్స్ 10 years ఇన్ XYP సొల్యూషన్స్, అండ్ ఐఎమ్ గోయింగ్ టు బి యువర్ ప్రాజెక్ట్ లీడ్. First of all, I want to give a brief introduction about your project. Adi amma idu tai kattukoledu anduke ikkada undipoyinattu unnadu. Is automation right? Yeah. Ore ore daakadra didi di hindu paper chadavadan anukunta idu kanisa 2 roju knowledge ane undu manaki. Kya ela padutha data? Many of the foreign countries already started automation. Ee chapter ready idu english ana? మన స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో ఏమి చెప్పలేదు ఇటువంటి. ఎనీవేస్, దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్, అండ్ ఐ థింక్ వీ హ్యావ్ 10 more minutes టైమ్, సో వై డోంట్ యూ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ శుభం ఫ్రమ్ ఢిల్లీ, అండ్ మై గోల్ ఇస్ టు. ఎలాగైనా కుమ్మేలే. హలో ఆల్, మై నేమ్ ఇస్ రామ్ బాబు. సో దట్స్ ఆల్ అబౌట్ మై సెల్ఫ్. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్. After they are already them. Done. Please. Hello all. My name is Ram Babu from Bhimwaram. Having a branch leg. My goal is to go to US as early if possible. As possible. Thank you so much for giving this golden opportunity. Claps. Flops, sir. Okay. Chit. Okay, guys. Real servet pe. Prawns farming ano, prawns cultivation ano, adakondani. If possible, it ra. Chit. Paru anta poyindi. The rest you can take it. Nice. XYP Solutions. Gram Babu. Gram Baba. Bhimwaram ante village anukunnara? Sir! Yes? Abba. G. Ram Babu. Gram Babu. Changed name. Okay. Sir? Yes? I'm Shivam. But Shivam over here. Kya? Mana gramam pettaru. Idi gramam chorlo smashanam pettaru. Yeah. Okay. Okay, you guys can meet Padma. She is your volunteer here, and she will make the changes. Okay? Thank you. Enti ippudu shavangadta allavadu nenu. Oh, sir Padma. Ee Padma evarra babu? Yen jarugutundra mana peru? Yaari Padma kona? Odithe nijanga shyamaipotho chetiya. Kya hoya bhai? कुछ नहीं. तुम किसी को जानते हो इधर? क्या? देख लेंगे. हाँ देख लेंगे. एट्रा ना पनीर का पुरुष भोजाल में चेत लेडे लेट्रा सिराग गानी दीन सांगते एट्रा जब दें पड़े. श्योर, थैंक यू. हिंदी में बात करना? हाँ.
నార్త్ లక్కిడి. जी बोलिए. हिंदी कम नहीं हो सकता. जी राम बाबू बोल रहा है. वहां हमारा नाम बदल हो गया. यहां बदल करने के लिए बोल रहा है. आप बदल करो. नाम गलत है. नाम गलत है. हाँ गलत है. अच्छा पूरा नाम गलत है. हाँ हमारा घर का नाम, हमारा घर का मालिक का बेटा का नाम मिलजुल कर करके हमको विलेज बुल बन गया. क्या विलेज बुल? विलेज बुल अबे. सो योर सरनेम हैज टू बी चेंज्ड. हाँ जी पार्ले जी. ओके लेट मी चेंज इट. हाँ इतना कम टाइम में उतना ज्वाला. आपका पूरा नाम क्या है? पद्मा सीएच. हाँ पद्मा सीएच. सीएच पहले रख दो. क्या होगा? जी पद्मा होगा. यो, यो, यो। यार ये सब कुछ हमारा नाम का प्यार. प्लीज टेल मी योर एम्प्लॉय आईडी. आई विल चेंज इट. हाँ जी. एक्स वाई पी 400091. ओके डन. आई विल चेंज इट. शुक्रिया. आप कर लो आपका क्रिया. ఎక్కడి నుంచి వస్తారా బాబు మా తలలు తినడానికి. ఎలా తింటారా బాబు ఇది? మన వల్ల కాదు, పాడేయడమే బెస్ట్. ఆకలి చంపేస్తుంది. డోంట్ వేస్ట్ ఫుడ్. మన వల్ల కాదు, నేను తినలేను బాబోయ్. చచ్చిపోయేటట్టు ఉన్నాను. కావాలంటే చచ్చిపోదాం కానీ నేను చచ్చా తిన్నా. ఆకలి వేస్తుంది. ఏం తినాలో అర్థం కావట్లేదు. హే యువర్ గ్రామ్ బాబు రైట్? రామ్ బాబు. హా వాట్ ఎవర్. హాయ్ శవం. దిస్ ఇస్ శవం. శవం? శివం? శివం. డింపుల్ కాపాడియా క్యా? క్యా అబే తూ కాపాడండి అయ్యా. యు ఫ్రమ్ నార్త్ రైట్? నై నో వెస్ట్. వెస్ట్ వెస్ట్ బెంగాల్. నో వెస్ట్ కదర్ మేమరం పూర్తిగా నాలెండి బాయ్స్. ఐ విల్ గో. వన్ సెకండ్, వి బోత్ హ్యాంగ్ అవుట్ ఫర్ పార్టీ. ఇప్పుడే కలిసారు, అప్పుడే పార్టీ ఏట్రా? అంత ఫాస్టా మీరు? నో నైట్ రూమ్ సర్చింగ్ ఫ్రెండ్. అరే ఇస్కే అపార్ట్మెంట్ తో రూమ్ ఖాళీ హై తో ఇస్మే ఆ జావో నా. आ सकते हैं, कोई बात नहीं. हाँ नो फ्रेंड ऑलरेडी देयर. विल गो यू गैरियन नॉर्थ ताली चूपिंचंड रा जाली. एंड कमिंग टू द कंपनीज ग्रोथ, वी हैव कोलैबोरेटेड विद मल्टीपल कंपनीज इन यूएस एंड ऑस्ट्रेलिया. यूएस आ बाबे एंटी. एंड वी हैव ए ह्यूज रिक्वायरमेंट एज वेल. రిక్వైర్మెంట్ బాగానే ఉందంటే మనం యుఎస్ వెళ్ళిపోవడమే నెక్స్ట్ ఇంకా. అవును అక్కడ ఎటువంటి ప్రదేశము, ఎటువంటి బట్టలు కొనుక్కోవాలి, ఎవరిని అడగాలి, ఈ నడితే బెస్ట్ ఏమో అడిగేద్దాం. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. ఎనీ డౌట్స్ సార్? ఎస్. ఓ గాష్. ఆఫ్టర్ దిస్ మీటింగ్ విల్ ఆస్క్. ఓకే. Thank you. Okay. And guys, if you have any doubts or queries, please drop me a mail. Okay? Thank you very much.
ఎలా శవం నడిచే మనిషి ఎవరు చూడట్లేదు కదా సార్. రామ్ బాబు, జస్ట్ కాల్ మీ అస్ ప్రసాద్. ఓకే ప్రసాదా? ప్రసాద్ ప్రసాద్. యూ సెడ్ యుఎస్ ఆపర్చునిటీ బట్ కోల్డ్ వెదర్ నథింగ్ అవుట్. యుఎస్ ఆపర్చునిటీస్ గురించి అన్నవా అడిగేది? మీరు తెలుగురా? అవునండి, యుఎస్ ఆపర్చునిటీ గురించి చాలా రోజుల నుంచి వెళ్దామని. అది బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, ఫ్రెషర్స్ కాదు. అంటే మీరు రిక్వైర్మెంట్ ఉంది, ఆపర్చునిటీ ఉంది అన్నారు. అది చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి రామ్ బాబు, నాట్ ఫర్ ఫ్రెషర్స్. అండ్ ఇప్పుడు నీకు ఎలకేట్ చేసిన ప్రాజెక్ట్లో కూడా ఆపర్చునిటీస్ చాలా అంటే చాలా తక్కువ. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఓకే, ఎనీవేస్ ఐఎమ్ లీవింగ్. వెళ్ళేటప్పుడు లైట్ స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళిపో. చలో. తెలుగు మీడియం గాయ్, లాంగ్ టైమ్ నో సీయా. మెనీ టైమ్స్ ఐ సీ. యా, ఇట్స్ బీన్ ప్లెంటీ. ఐ యామ్ హియర్ ఓన్లీ నో. హౌ ఆర్ యు రా? గోదావరి ఇంగ్లీష్ స్లాంగ్. మధు, హావ్ యు సీన్ దట్? ఈడి గురించి నేను చెప్పింది. ఎందుకు ఓవర్ చేస్తున్నావు? మీది ఆ ఊరే కదా. అంటే ఇక్కడ సెటిల్ అయిపోయాం కదరా. అయినా నీకు ఈ కంపెనీలో ఎవరు జాబ్ ఇచ్చాడరా? ఇంగ్లీష్ మాట్లాడలేదు బయటికి అంటే అన్నట్టు. ఆ రోజు ఏం బయటికి అంటలేదు. నీ పేరు అనౌన్స్ అయ్యా నువ్వు దొబ్బేహో, మా పేరు చివరిలో అనౌన్స్ చేశారు అంతే. అనౌన్స్ ఏం చేయలేదే, నోటీస్ బోర్డులో కదా పెట్టింది. ఓ, మేనేజ్ చేసావు అనమాట మధు. ఆ కోటనే. ఎవడరా మధు మధు అంటున్నావు? ఆడేనా రే? ఎందుకు నవ్వుతున్నావు? హ్యాండ్ అక్కడ చూడు అమ్మాయి. ఆ అమ్మాయి మధు, మై లాస్ట్ గర్ల్ ఫ్రెండ్. ఓ మధు, ఓ మధు, నా మాట రాయ్. ఇంగ్లీష్ మీడియం నువ్వు బాగా ఓవర్ చేస్తున్నావు. ఇదే మన ఊరైతే పడి చంపేద్దని చెప్తున్నాను నేను. ఏ, ఇక్కడైతే ఏం పీకలేవనా? అయినా నువ్వు అమెరికాకి వెళ్ళాలని, అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వాలని ఏదో పెద్ద ప్లాన్ వేస్తున్నావు అని మన ఊర్లో పెద్ద టాక్. ఏంటి నిజంగా ప్లాన్ చేస్తున్నావు? ఏంటి నీకెందుకురా? నీకెందుకు పోయినా అక్కడికి వెళ్తే? రే రే రే, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళందు నాకు ప్రాజెక్ట్లో వేస్తున్నారా? ఆ ప్రాజెక్ట్లో ఆన్సైట్ ఆపర్చునిటీస్ అంటే, అందుకే ముందు జాగ్రత్తగా చెప్తున్నా. ఇప్పుడు నన్ను చూడు, నేను మధు ఆన్సైట్కి వెళ్తాం, సైట్కి ఉంటాం, పెళ్లి చేసుకుంటాం. ఇవన్నీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కామన్ వెళ్ళరా. సరే కానీ ఐల్ బి బ్యాక్. ఆ యూ గో ఫ్రెండ్. హలో బాలరామ్, ఎక్కడున్నావురా? బయట ఉన్నానరా, నాకు పని ఉంది, నువ్వు రూమ్కి వెళ్ళిపో. ఊరే నేను రావడం ఏంట్రా, నాకు అసలు దారి తెలియదురా. ఇక్కడ పొద్దున కూడా చాలా ఇబ్బంది పడ్డా, నువ్వు రారా ప్లీజ్రా. ఏం లేదురా, వాట్సాప్లో లొకేషన్ పంపిస్తాను, ఏదో చేసి వచ్చే. హలో రే. कौन जाइए? बलराम. बलराम नहीं है? लाइक मॉर्निंग आया, मैं आया, उदयाने आया. अच्छा, इधर आया. अंदर आओ. ईडीटी गाय ले पोतना. ఏంట్రా ఇది, ఎంత దారుణంగా ఉంది. ఇక్కడ కూర్చొని పబ్జి ఆడుకుంటున్నాడా వీడు? ఇక్కడ బాబోయ్, ఈ పాములా వైర్లా ఎలాగున్నాయి. తలగడ ఒకటి కన్నా మన
एग के बेस्ट। ఏట్ నానా తలడంతా నీవే పెలాక్కుంటావు, నాకు కూడా ఈ ఉంటుంటే తీసుకో. నానా నానా ఏంటప్పుడే పడుకుని పోయేటి నిద్ర పట్టట్లేదు, ఏం చేయలేం, అర్థం అవ్వట్లేదు. ఏమైంది? ఏమవటం ఏంటి కానీ రే, ఈ సాఫ్ట్వేర్ జాబ్లు అయ్యి నీకు అవసరమా? ఏ మనకి రై చెరువులు ఉన్నాయి, అవి చేసుకోరా, అలవాటు ఉన్న పని నీకు. మళ్ళీ రైలు చెరువులు అంటావేంటున్నానా? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి నిన్ను అమ్మని అమెరికా తీసుకెళ్దామని కదా అనుకుంటా, అందుకే కదా దిగింది ఇందులోకి, మళ్ళీ అలా అంటావేంటి? అమెరికా లేదు, అట్టికే పులుసు లేదు, నోరు ముసుగా, నీకు చెప్పడం వేసాం ఎప్పటికా. మళ్ళీ అలా అంటావేంటి? మొన్న ఆవిడ మరి అమెరికా ఫోటో చూపిస్తుంటే ఓ సంబర పడిపోయావు, ఏమండి వస్తారా అంటే ఆ వస్తానండి అన్నావు. మరి వాళ్ళు ఏంటి? ఏం కాదు రా, అలాగన్నాను కానీ ఏం పట్టించుకో కుదిరి, అదంతా జరిగిపోయింది కాదు. అది కాదు, మనం వెళ్ళేమనుకుంటున్నాం ఏంటి? వెళ్దానా అమెరికా? ఏముంది అందులో వెళ్ళడానికి? ఏంటి వెళ్ళేది అమెరికా? అమెరికా వెళ్ళటం అంటే మామూలు విషయం అనుకున్నాం ఏంటి? బుజ్జక్క అనుకో, చదువుకుంది, అమెరికాలో ఇంగ్లీష్ మాట్లాడుతుంది, అమెరికా అంటేనే ఇంగ్లీషు, నీకేమొచ్చు తెలుగు మీడియం గడివి. ఆవిడ కూడా ఇక్కడ తెలుగు మీడియం చదివి వెళ్ళింది, ఏం చేసేలేదు, మేము మాట్లాడతాం ఇంగ్లీషు, అందులో ఏముంది ఒక్క. నువ్వు నేను చదువు గురించే చెప్పుకోవాలి, ఆన్విడ పిల్లలు చెప్తారు నీకన్నా బాగా ఇంగ్లీషు చెప్తున్నాడు. ఎక్కడ దూరంగా ఉన్నవాడు గొప్ప అని, పక్కన ఉన్న పిల్లలు దెబ్బ అని. అమ్మ ఎప్పుడు దక్కువంచాను, చూడండి ఎలా అమెరికా వెళ్ళొస్తున్నా, తర్వాత ఏమవుతుందో చూస్తాం. నోరు ముసుగా పడక. సో దట్స్ ఆల్ అబౌట్ ది ప్రాజెక్ట్ డిజైన్ అండ్ వెల్కమ్ టు ది ప్రాజెక్ట్ గైస్. ఎనీ డౌట్స్? యాక్చువల్లీ ఐ వాజ్ వండరింగ్ ఇఫ్ ఐ కుడ్ గెట్ ఎ ట్రాన్స్ఫర్ టు ఢిల్లీ. ప్రాజెక్ట్లో డౌట్లు రాడగమంది. Even I'll have to look after my parents. I need to take care of my girlfriend. Kya? Chala sekal unnaira. Neeku? Ore ippude kadra vachindi project, appude transfer aitra. Inke veltharra baba America elagaithe ni. He, manave best. Nothing. That's great. Hi baba. Manam chotreti. Transfer in the first year, that too for freshers, it's very difficult. But anyways, I'll speak with the management and no problem. Hope for the best, guys. Thank you. Thank you. And you may leave now. Yeah. Yaar, pakka jagah transfer. Tu idro jao. Party karte. Aam andar jao. Eid chotled kada. No karana. Aaram babu, chepu. ఏంటి నీకు కూడా నా ట్రాన్స్ఫర్ కావాలా? ఫ్రెషర్స్కి ట్రాన్స్ఫర్ అంత ఈజీగా అవ్వదబ్బా, వాళ్ళకేదో చెప్పాను కానీ మ్యాక్సిమం అవ్వదు. అమెరికా అప్పుడు చెప్పాను కదా నేను. అమెరికానా? చెప్పాను కదా రాంబాబు, చాలామంది లైన్లో ఉన్నారు, అంతెందుకు మన ప్రాజెక్ట్లోనే ఎంతోమంది క్యూలో రెడీగా ఉన్నారు. కానీ నువ్వు మనోడే కాబట్టి మాట్లాడతా. ఐ స్పీక్ విత్ ద మేనేజ్మెంట్ ఆన్ దిస్. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. హోప్ ఫర్ ద బెస్టా? ఇదేడేలాగా అడిగి చెప్పి ట్రాన్స్ఫర్ రాదన్నాడు, నాకు ఇదే చెప్తున్నాడు. లెట్స్ హోప్ యువర్ బెస్ట్. ఉంటానండి, నమస్తే అండి. ప్రేక్షకులకు మరియు ప్రయాణికుల విజ్ఞప్తి, అమెరికా ప్రయాణం చాలా అసంతృప్తి. ఇప్పుడు ఏం చెయ్యాలరా నాయన, ఈడేమో ఎలలేమంటున్నాడు, స్కోప్ లేదంటున్నాడు మళ్ళీని. మనకు చచ్చిన ఎవరు, ఆల్రెడీ వాళ్ళకి సోప్ వేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకే ఇస్తారు. కమ్యూనికేషన్ బాగా రావాలి, ఇంగ్లీష్లో కుమ్మేయాలి.
అబ్బా ఈ కుర్చీలోటి కింద కాళ్ళు లేకుండా శకరాలు ఎట్టి వచ్చారు. నీ సేరేది దొబ్బినట్టు ఫీల్ అయిపోతాడేటి. ఇదేంటిది ఇంత షార్ట్గా ఉంది. ఎందుకు మన చైర్ కాదనిపిస్తుంది? ఇది కాదు, ఇది మారుకుంది నా చైరే. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ, దిస్ ఇస్ మై చైర్. క్యా యే మేరా చైర్ హై తో దేఖో. ఏది కొడతా తీసుకుంటారు బాక్కల కుర్చీల కోసం ఎడతారేట్రా చిన్నపిల్లలాగా. వాట్ నౌక్యా, నువ్వు ఇప్పుడు ఏమన్నావు? నీకు తెలుగొచ్చా? నువ్వు తెలుగు అమ్మాయి? అవును, కూర్చో. భీమవరం ఊరి బాబాయ్, భీమవరం మా ఊరే, మా ఊరే, మా ఊరమ్మే, మా ఊరమ్మ ఇక్కడ ఉంది. ఏ కాలేజ్ మీరు? విష్ణు విమెన్స్ కాలేజ్. విష్ణు ఉమెన్స్ కాలేజా? ఎస్, నేను చూడగానే అనుకున్నానండి మీరు విష్ణు ఉమెన్స్ కాలేజ్ అని చెప్పి. అదే మీరు తెలుగమ్మాయి అని చెప్పేసి. బాబో మా ఊరమ్మాయి అందులోనే విష్ణు ఉమెన్స్ కాలేజ్ అంట. బాబో ఎంత ఆనందంగా ఉంది, ఎంత ఆనందంగా ఉందో, చాలా ఆనందంగా ఉంది. మీరు నోట్లో కొట్టుకోండి, మీ అదే బెస్ట్. ఏమండి, ఏమండి, మా ఊరమ్మాయి అంటున్నారు, విష్ణు ఉమెన్స్ కాలేజ్ అంటున్నారు. అంటే నా ఉద్దేశం అది కాదండి, చాలా కష్టాలు ఉన్నానండి, ఒక చిన్న హెల్ప్ అండి, ఒక చిన్న హెల్ప్ అండి, ప్లీజ్ అండి. సేమ్ ఊరు, మనం మనం సాయం చేసుకోకపోతే ఎలాగండి? ప్లీజ్ అండి. ఓకే, అక్కడే పక్కనే, ఎక్కడికి కాదు. సరేనా అండి, పదండి వెళ్దాం. నేను తీస్తా చైర్, మంచి చైర్, చాలా బాగుంది, ఇన్సూరెన్స్ చేద్దాం. హాయ్ మా ఊరమ్మాయి, ఏమన్నా తేడా చేశారంటే రొయ్యలు చెరువులకి ఎరువులు ఏం చేస్తాను ఏమనుకుంటున్నావా? ఆయ్, నువ్వు బ్యాంకులో దాచుకోదు, జాగ్రత్త అండి. అది ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, నేను తీస్తానండి డోర్. అయ్యి బాబు తీసే ఉంది ఆల్రెడీ, మళ్ళీ తీద్దాం, జాగ్రత్తగా. మళ్ళీ ఏంటి నీ ఓవరాక్షన్? అక్కడ ఇట్స్ మై ప్యాషన్ అండి, పదండి. ఆహా, సోమవారం నాడు తను పిల్ల నీకు సోపు, బీదిటి ఎలాగుంది, నీకు సోపు షాంపూ తెస్తాను పిల్ల, మంగళవారం నాడు తను పిల్ల. సో ఇప్పుడు ఏమంటావు అబ్బాయి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోయి అమెరికాకి వెళ్ళాలంటావు? ఏమన్నారు అబ్బాయా? అబ్బా ఎన్ని రోజులు ఏందండి మాటిని. అవునండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోయి అమెరికా వెళ్ళిపోదామనే ప్లాన్. మామూలుగా వెళ్ళొచ్చు కదా, జీమాట అది రాసి. జీమాట మనం పొలం దగ్గర ర్యాట్లు, రొయ్యల చెరువు దగ్గర బ్యాట్లు చంపేస్తాం, కానీ జీమాట్లు, డోర్ మ్యాట్లు మనం అలాగే ఆదండి. పైగా అది ఇంగ్లీష్లో ఉంటుంది, మనకు ఇంగ్లీష్ అసలు రాదు. అయినా జీమాట్ చేసే వెళ్తామండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అయ్యి వెళ్తే కనుక భలే ఉంటుంది తెలుసా? మన వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు అనుకున్నారు? బర్గర్లో పెట్టి చూసుకుంటారంట మన వాళ్ళని. మరి ఇంకేంటి ప్రాబ్లం? ఇంకేంటి ప్రాబ్లం అంటారంటండి, అసలు ఆ ప్రాజెక్ట్లోంచి ఎవరు బయటకు వెళ్ళట్లేదంట కదా, ఆరేళ్ళ నుంచి అగురాలు అక్కడే దొప్పించుకున్నారంట కదా, వాళ్ళకే దిక్కులే, ఇంకా నాకేం వస్తుందండి. సి, ఈ కంపెనీలో కాకపోతే వేరే కంపెనీలో, వాళ్ళకి 6 ఇయర్స్ పట్టిందని మనకి 6 ఇయర్స్ పట్టాలని లేదు. మేబీ 2 ఇయర్స్లో వెళ్ళిపోవచ్చు, కానీ నువ్వు కావాలనుకుంటే వేరే కంపెనీకి వెళ్ళు. బట్ నా సజెషన్ అయితే ఎక్స్పీరియన్స్ ఉంటే మంచిది. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత 2 ఇయర్స్ పడతాను అర్థమవుతుంది, కానీ యాక్చువల్గా మనం 2 నెలల్లో కొట్టేద్దామనే. 2 మంత్సా? అంటే 2 మంత్స్ అంటే ఈ 2 మంత్స్ కాదండి, 2 నెలల్లో చివరిలో 12 నెలల్లో 2 ఉండదు కదా, 2 నెలల్లో అది. ఇది కాదండి, ఇది కాదు. 2 మంత్స్ అంటున్నావు, ఇంగ్లీష్ అంత ఫ్లూయెంట్గా కూడా రాదు, ఎలా సెలెక్ట్ చేశారు నిన్ను? మేనేజ్ చేసి. ఆ మేనేజ్ కాదు, మేనేజ్ అంటే నేను కాలేజీలో మనీ మేనేజ్మెంట్ ఎక్కువ చేసేవాడిని, సో ఆ స్కిల్ రెజ్యూమ్లో పెడితే ఈడు బాగా మేనేజ్ చేస్తాడని రెజ్యూమ్ చేసి ఇక్కడ పెట్టారు, అలా సెలెక్ట్ అయ్యాను. వాంతి కమింగ్. ఓకే ఓకే,
ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి కూడా అటు వెళ్ళొచ్చు, మేనేజ్ చేయొచ్చు, బట్ మళ్ళీ అదొక వేరే ప్రాబ్లం. మా బ్యాచ్లో కొందరు అలానే వెళ్ళారు. ఏ చిచ్చి చిచ్చి, నేను ఫేక్ ఎక్స్పీరియన్స్ లైవ్ పెట్టనండి బాబు, ఏమనుకుంటున్నా నా గురించి. అసలు నాకు 10th క్లాస్లో ఇంగ్లీష్లో 100 వచ్చినాయి, లాంగ్వేజ్లో 100 రాకూడదని చెప్పి దగ్గరుండి 44 మార్కులు వేయించుకున్నాను నేను. అలాంటి నిజాయితీ పరుణ్ణి నిజాయితీలకి రాయితీలు ఇచ్చేవాళ్ళు ఏమనుకుంటున్నారో మీరు. అవన్నీ వదిలేండి, మీరు నాకు ఒక హెల్ప్ చేయలేండి. మళ్ళీ ఏం హెల్ప్? అది కాదండి, నా ప్రాజెక్ట్లో ఉన్న వాళ్ళకేమో హిందీ ఇంగ్లీష్ వచ్చు, నాకేమో తెలుగు తప్ప ఇంకేమీ రాదు. వాళ్ళు బాగా ఆడుకుంటున్నారండి నాతోటి, సో ఏమైనా హెల్ప్ చేయొచ్చు కదండి. జస్ట్ ఫ్రెండ్స్గా ఉండండి చాలు. ఫ్రెండ్స్? నా వల్ల కాదు. అది కాదండి, ఒక ఊరలో మనకు మనం సాయం చేసుకోకపోతే ఎలాగా? మీరు నా సిచ్యువేషన్లో ఉండే ఉంటారు కదా ఒకప్పుడు. ప్లీజ్ అండి. సరే ఫ్రెండ్స్. అదే, థ్యాంక్స్ అండి. ఇప్పుడు చూడండి, మీరు నాన్ వెజిటేరియనా వెజిటేరియనా? నాన్ వెజిటేరియన్. మరి ఇంకే అయితే రేపు పొద్దు నుంచి మీ డెస్క్ మీద రొయ్యలు ఉంటాయన్నమాట, కేజీలు కేజీల నుంచి వస్తాయి భీమవరం నుంచి. ఏమనుకుంటున్నారా? మీకు స్పైడర్ మ్యాన్ తెలుసా? అటు చెయ్యి నొక్కితే బూజు వస్తుంది, అది మన చెయ్యి నొక్కే అనుకోండి రైలు వచ్చేస్తాయి అనమాట. రై రై అనుకుంటూ ఒక బాగాలేదండి. అడగాల, ఇట్స్ ఓకేనండి, పర్లేదండి. ఫ్రెండ్షిప్లో ఇటువంటి అన్ని కామన్స్.